జీవితమంటే ఏమిటి? ఈ ప్రశ్నకు మెహర్ బాబా చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చారు. జీవితం ఒక పెద్ద పరిహాసము. ఎవరైతే ఇది తెలుసుకుంటాడో అతడు ఇతరులకు అర్థం కాడు. ఎవరైతే ఇది తెలుసుకోడో అతడు ఒక అసంబంధమైన స్థితిలో ఉంటాడు. అతడు ఈ సమస్య గురించి రాత్రింభవళ్ళు దీర్ఘాలోచన చేసినా కూడా దీనిని తెలుసుకొనుటకు అశక్తుడు. ఎందువలన? ప్రజలు జీవితమును తీవ్రముగాను భగవంతుడిని తేలికగాను తీసుకుంటారు. అయితే మనం భగవంతుడిని తీవ్రముగాను జీవితమును తేలికగాను తీసుకోవాలి. అప్పుడు ఈ పరిహాసమును పుట్టించిన వాడు, సృష్టికర్త, మనము ఎల్లప్పుడూ ఒక్కటే అని, ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటామని మనం తెలుసుకుంటాము. ఈ జ్ఞానము తర్కము వలన లభించదు. ఇది అనుభవ జ్ఞానము.